సుప్రీం సాయి ధరమ్ తేజ్ మా బ్యానర్లో పిల్లానూలేని జీవితం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తర్వాత చేసిన థర్డ్ ఫిలిం. సో అనిల్ రావిపూడి ఆఫ్టర్ పటాస్ మంచి ఎంటర్టైనర్గా కథను తయారు చేసి మాకు చెప్పడం, ఈ సినిమా కంప్లీట్ చేసాం. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన మ్యూజిక్ ప్రేక్షకుల్లో ఒక ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసింది. సో నో డౌట్ మంచి ఎంటర్టైనర్గా తీసాం ఈ సినిమా. ఈ సమ్మర్లో ప్రేక్షకులందరూ ఈ సినిమా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. సో ఈ నెల 5th ఈ కమింగ్ థర్స్డే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నాం. ఈరోజు సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ అయ్యాయి. ప్లీజ్ గో అండ్ వాచ్ అన్ ఫ్రమ్ 5th ఇన్ థియేటర్స్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో శిరీష్ గారు ప్రొడ్యూసర్గా దిల్ రాజు గారు సమర్పిస్తున్న సుప్రీం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని మిమ్మల్ని అలరించడానికి 5వ తారీఖు మీ ముందుకు రాబోతుంది. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్గా ఈ సమ్మర్కి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. ముఖ్యంగా ఫ్యామిలీస్, కిడ్స్ మాత్రం ఈ సినిమా, కిడ్స్ మాత్రం ఈ సినిమాని మిస్ చేయొద్దు. మీ ఇంట్లో పిల్లలు మొత్తం తీసుకుని సినిమాకి వెళ్ళండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఎన్నో సర్ప్రైజులు ఉన్నాయి సుప్రీంలో. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాం, సుప్రీం సమ్మర్ ఫీస్ట్. నాకు డైరెక్టర్గా ఇది సెకండ్ ఫిలిం ఆఫ్టర్ పటాస్. అలాగే పటాస్ ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా పటాస్కి ఏమాత్రం తగ్గకుండా మీకు నెక్స్ట్ లెవెల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మీ ముందుకు వస్తుంది. ఎన్నో సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ విజువల్స్, ఎంటర్టైన్మెంట్ సైడ్, సాంగ్ సైడ్, ఆల్రెడీ ఆడియో రిలీజ్ అయింది, మీకు ఆడియో చాలా బిగ్ అప్లాజ్ వచ్చింది మాకు. అలాగే సాయి ధరమ్ తేజ్ సుప్రీంగా ఈ సినిమాలో ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే సాంగ్స్ వైజ్ కానివ్వండి, కామెడీ వైజ్ కానివ్వండి, ఎమోషన్స్ వైజ్ కానివ్వండి, ఈ సినిమాలో ఎంతో మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో తేజ్కి కూడా సుప్రీం మంచి బ్రేక్ రాబోతుంది. అలాగే క్యాస్టింగ్ సైడ్ ఈ సినిమాకి చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు, ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే నేను ఆయన చాలా పెద్ద ఫ్యాన్ని. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను నేను. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి నాకు మెమరబుల్. ఆయన చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సాయికుమార్ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అలాగే రవి కిషన్, ఇలా ఎంతోమంది క్యాస్టింగ్ ఈ సినిమాలో. కామెడీ సైడ్ వచ్చేసరికి జయప్రకాష్ రెడ్డి గారు, పోసాని గారు, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, అలాగే రాషి ఖన్నా. ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేసింది రాషి ఖన్నా. ముఖ్యంగా ఈ సినిమాలో హీరోయిన్ అంటే చెప్పడం కంటే కూడా రాషి ఖన్నా ఒక కామెడియన్ అని చెప్పాలి. అంత బాగా పెర్ఫామ్ చేసింది, మంచి కామెడీ టైమింగ్. రఘుబాబు గారితో ఆ అమ్మాయికి ఉన్న సీక్వెన్స్లు అన్నీ ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హైలైట్గా నిలుస్తాయి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం రఘుబాబు గారు, రాషి ఖన్నా గారు అలా లీడ్ చేశారు. సో ఈ సమ్మర్లో మీరు ఈ సుప్రీం అనే సినిమాకి హ్యాపీగా వచ్చి ఒక 2 గంటల 20 నిమిషాలు నవ్వుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు. సో డోంట్ మిస్ సుప్రీం.